దొంగ దొంగ అన్నట్టు ఏదో సామెత ఉంది కదా, వాళ్లే వైర్లు పీకిచ్చి వాళ్లే గుండెలు బాధేసుకుని వాళ్లే మళ్ళీ ఎఫ్ఐఆర్లు. ఏది చంద్రబాబు నాయుడు గారు ఘోరమైనటువంటి స్కామ్ చేసేసారు, ఘోరమైనటువంటి తప్పు చేసేసారు, ఇంత నష్టం జరిగింది అంత నష్టం జరిగిందని ఎఫ్ఐఆర్లు పెట్టేసి ఆయన్ని అక్రమంగా ఇవాళ జైల్లో పెట్టారు. అంటే చాలా క్లియర్గా ఇవాళ అర్థమవుతుంది కదా మీ అందరికీ, వైర్లు ఎవరు పీకారు, ఎవరు పీకించారు? మిస్టర్ జగన్ రెడ్డి, మిస్టర్ సైకో. ఎప్పుడు పీకించాడు, పీకటం ఎప్పుడు మొదలెట్టాడు ఫైబర్ నెట్వర్క్ వైర్లు? నవంబర్ 25. ఏది ఈయన గారు జూన్లో అధికారంలోకి వస్తే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అంటే 6వ నెల, అధికారంలోకి వచ్చినటువంటి 6వ నెలలోనే కుట్రకి తెరలేపాడు. అరే బాబు ముందెళ్ళి మీరే పీకేయండి మొత్తం, ముందు అసలు ఉన్నదంతా నాశనం చేసేయండి, తర్వాత ఏమీ లేదని మనమే గుండెలు బాదుకుని మనమే కేసు పెట్టేద్దాం. ఎలాగో మన చెంచా సిఐడి ఉంది కదా, ఆ చెంచా సిఐడి మనం ఏది చెప్తే అది రాసేస్తారు కదా ఎఫ్ఐఆర్లో, ఎఫ్ఐఆర్ కట్టేసి బాబు గారిని లోపలేసేద్దాం, లోకేష్ గారిని లోపలేసేద్దాం. ఇది స్కెచ్. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ మేము ఆధారాలతో సహా చెప్తున్నాం, ఫైబర్ నెట్ అని చెప్పి ఏదైతే పెద్ద కుంభకోణం కుంభకోణం అని చెప్పి వీళ్ళు ఏదైతే ఊదరగొడతా ఉన్నారో బులుగు మీడియాలో, అసెంబ్లీలో కొంతమంది తోలుబొమ్మలు లాంటి అధికారులను పెట్టుకుని చేతులు ఏదైతే ప్రెస్ మీట్లు పెట్టి ఎక్కడ ఎక్కడెక్కడైతే ఏదైతే వాగిస్తూ ఉన్నారో, ఆ కుట్ర ఎక్కడ మొదలైందో చూడండి. ఎంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున చేయాల్సిన పాపం అంతా తనే చేసి ఏపీఎస్ఎఫ్ఎల్ ఫైబర్ నెట్, ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ అధికారులతో తనే ముందుగా వైర్లన్నీ కోయించేసి, వైర్లన్నీ పీకించేసి, జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఎన్నెన్ని వందల కిలోమీటర్ల వైర్లు లాగాలో, ఎక్కడెక్కడ రిమూవల్ ఆఫ్ పోల్ యాక్సెసరీస్, రిమూవల్ ఆఫ్ జాయింట్ క్లోజర్స్ అండ్ యాక్సెసరీస్, ఒక్క వైరే కాకుండా రకరకాలైనటువంటి విలువైన వస్తువులు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అన్నిటి కూడా మొత్తం తీయించేసి ఇవాళ ఏమీ లేవని చెప్పి నాటకం ఆడుతూ కేసులు పెడుతూ ఉన్నారు. ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు నిజంగా ఆ రోజున కొంత మేము ముందుగానే వీడియోలన్నీ తీయించుకుని ఏదో స్టాక్ రిజిస్టర్లన్నీ సంతకాలు పెట్టించుకుని కొంత ఆ రకంగా వీడియోలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే ఏదో ఒక బిల్డింగ్లో ఉంటుందండి, మనం వీడియో తీసి పెట్టుకోవచ్చు, ఆ వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి అవి అట్ట కొంత ఉన్నాయి మన కళ్ళు ఎదురకుండా. లేదంటే అవి కూడా కొట్టేసేవాళ్ళు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కూడా కొట్టేసేవాళ్ళు. కానీ వైర్లు మనం వీడియో తీయలేం కదండి, వైర్లు మనం వీడియో తీయగలమా? 24 కిలోమీటర్ల వైర్ ఏం వీడియో తీస్తాం మనం? మనం వీడియో తీయలేం కదా. అందుకని చక్కగా ఇష్టానుసారం కటింగ్, ఈ జేబులు కొట్టే బ్యాచ్ కదా ఇదంతా కూడా, జేబులు కొట్టే 420 బ్యాచ్ కదా ఇదంతా కూడా, బ్రహ్మాండంగా మొత్తం కోసాతులు బారేశారు. ఎంత విధ్వంసం చూడండి, ఎటువంటి క్రిమినల్ మైండ్స్ ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి. ఇది ఫైబర్ నెట్ స్కామ్కి పునాది ఇది. ఏమయ్య జగన్ రెడ్డి దీనికి ఏమి జవాబు చెప్తావు? ఇవాళ నీ కుట్రంతా బట్టబయలైందయా? రమ్మను నీ మంత్రి గుడివాడ అమర్నాథ్ని, ఎందుకు మీరు వైర్లు కోశారు? మీకు చేతనైతే మేము 24,000 వేస్తే కనీసం మీరు ఒక 2,400 అన్న ఇవ్వాలి కదా, ఒక 10% అన్న నెట్వర్క్ పెంచాలి, కానీ ఉన్నవి పీకేస్తారా? గిరిజన ప్రాంతాలకు కూడా మేము ఇంటర్నెట్ సౌకర్యం తీసుకెళ్తే మీరు ఉన్నవి పీకేస్తారా? ఏం చేద్దాం అనుకుంటున్నారా మీరు రాష్ట్రాన్ని? ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఈ రాష్ట్రాన్ని? మీ ఇష్టానుసారం ఏది సవ్యంగా ఉండకూడదు ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండకూడదు, మంచి ప్రజావేదిక లాంటి భవనాలు మన కళ్ళెదురుగుండా ఉండకూడదు, పోలవరం లాంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉండకూడదు, ఇండస్ట్రీస్ ఉండకూడదు, మంచి రోడ్లు ఉండకూడదు, ఏమి ఉండకూడదు, ఉన్నదంతా నాశనం అయిపోవాలి. అందుకనే కదా సార్ మిమ్మల్ని సైకో అని పిలిచేది రాష్ట్ర ప్రజలందరూ కూడా, అందుకనే కదా మోత మోగించారు నిన్న. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దేనికి మోత మోగింది? నీ చెవులు బద్దలయ్యేలాగా ఎందుకు మోత మోగింది మిస్టర్ జగన్ రెడ్డి? ఇటువంటి తప్పుడు పనులన్నీ నువ్వు చేస్తున్నావు కాబట్టి, ఈ రకంగా అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని ఇరికించావు కాబట్టి నీకు మోత మోగింది నిన్న. కాబట్టి ఇప్పటికైనా నీ కుట్రలు మానుకో. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, పోలీస్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా దయచేసి మీరు ఇంకా కూడా జీ హుజూర్ అని తాడేపల్లి ప్యాలెస్కి సరెండర్ అవ్వద్దండి, న్యాయబద్ధంగా వ్యవహరించండి, చట్టబద్ధంగా వ్యవహరించండి. ఐపీఎస్ పాస్ అయ్యి యూనిఫారాలు వేసుకున్నందుకు,
కనీస బాధ్యతగా వ్యవహరించండి.